జెండా ఊపండి. ఊపండి సార్, ఊపండి, ఊపండి సార్. పైగా ఉన్నాను సార్, ఇంకా దేవుళ్ళ గ్రామ పెద్దలకు ముఖ్యంగా ఈరోజు మన మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేశవగ్రామ్ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం లోపల పేద ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ గ్రామానికి విస్తరించాలని ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జనాభాలో 50% ఉన్న మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వం నూతనంగా కొత్త రూట్లలో బస్సులను ఇంట్రడ్యూస్ చేయాలని, కొత్త బస్సులను కూడా ప్రజల అవసరార్థం పెంచాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ మీద చూపుతున్న పట్టుదల కానివ్వండి, ఇవాళ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కేశవగ్రామం నుండి ప్రజల కోరిక ఉన్నది వేములవాడకు ఒక బస్సు కావాలి, భద్రాచలంకి ఒక బస్సు కావాలి, మహబూబాబాద్ బస్ డిపోకు కూడా కొత్త బస్సులు ఒక 15 నుంచి 20 బస్సులు మహబూబాబాద్ డిపోకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కోరిన సందర్భంలో పట రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా అందరి కోరిక మీద ఈరోజు ఈ 2 బస్సులను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంత్రివర్యులకు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థను ఈ నియోజకవర్గం లోపల మహబూబాద్ జిల్లా లోపల మహబూబాద్ డిపోను అభివృద్ధి చేసే లోపల స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారంతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిలో రాష్ట్రంలో ఉన్న టాప్10 నియోజకవర్గాలల్లో మహబూబాబాద్ను కూడా ఒక నియోజకవర్గంగా నిలబెట్టాలని చేసే మన ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు అనేది ఎన్నికల వరకే పరిమితం, మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఒక కొంత చక్కటి వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణానికి తగ్గట్టుగా కేశవగ్రామ మండలంలో ఇంకొంచెం ముందు నుంచి కూడా కొంత ఒక సిస్టమ్గా అందరు కలిసి పనిచేసడం అనేది అలవాటు. అభివృద్ధి అనేది రాజకీయాలు పక్కకు పెట్టేసి అందరం కలిసి ఎత్తుంటే కొన్ని పనులు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి కొని మీరు ఎక్కడనైతే మీరు ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ల్యాండ్ ఎక్కడైనా ఇచ్చే ద్వారా కానీ ఉండేతుంటే అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ పట్టుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఇన్స్టిట్యూషన్స్ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ ల్యాండ్ మాత్రం కొంత అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నదో కొంత సహకరించే ప్రయత్నం చేయండి. వీటితో పాటు కూడా ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలలో ముందుపోతుంది. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఇవాళ ఏదైతే రైతులకు రేపు వచ్చే 15 లోపల ఎట్ ఏ టైం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎట్ ఏ టైం చేయబోతున్నాం, చరిత్రలో ఎప్పుడు కూడా ఏదైతే సొసైటీ వ్యవస్థకు సంబంధించి 5,100 కోట్ల రూపాయలు సొసైటీలలో అప్పులుగా రైతులు ఉన్నారు, 98.2%
ఏదైతే ఉన్నారో వాళ్ళు 2 లక్షల రూపాయల రూపు ఉన్నారు. దాంతోపాటు కమర్షియల్ బ్యాంకులలో కూడా మొత్తం కలిపి 31,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతులకు చరిత్రలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఏడ చెప్పని విధంగా 15 అంటే 15వ తారీఖు వరకు మేము ముందుకు పోతున్నాం. త్వరలోనే ఈ రుణమాఫీ మొదలవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల పేద ప్రజలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రం లోపల 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు తొందరలోనే పేదవాళ్లకు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఇండ్ల వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఇవాళ తిరిగి కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్లకు 5-5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి ఇండ్ల పరంగా కూడా నెక్స్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ టర్మ్ లోపల ఏదైతే ఈ శాసనసభ్యుల వారి టర్మ్ లోపలనే ప్రతి నియోజకవర్గానికి మినిమం 15,000 నుంచి 20,000 ఇండ్లు ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అభివృద్ధిలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం.